మీరు పండుగ చెప్పినది అనేది సక్రమంగా నిర్వేచను బాస్ అండు ఏ బాస్ ఏమేంది ఏమేంది అరే డాక్టర్ కి ఫోన్ చేద్దాం చేయబో బాస్ హలో డాక్టర్ బాస్ ఏమైంది హలో డాక్టర్ హలో డాక్టర్ ఇక్కడ మా బాస్ కలుదిరి పడిపోయింది ఒకసారి ఇక్కడ లాస్ ఏంజెల్స్ లో వస్తుంది सतोष व्यक्ति षटकोची बास्ते आने रोग नये अरे पंडु इंटर सतोष का बैठक नी षटे मन बॉस की सतोष इंटरनेड़ता बैठक सतोष अरे नादेम सतोषम रीत जेब अभी बॉस दरको अला पड़पयू मैं पिमेमो पैसा नेड़ खर्च पड़ता मस्त को इंटर डॉक्टर रोज पेशेंटी अटर तरह मैमारी कंसलटेशन माला पेदवा मस्त परेशान अटे वेटा इपड़ेम अल्ली मन इंटर चूस एपुर चूस पी गोल मस्त डिस्टर्बना बुद्धि चपाली मन चर्चा इंटर मंत्री सतोष सतोष अल कंटी चाल सतोष अवी उ पकन कैमरा अभी चाल सतोष बाबू इट्रा अवी रिमोट आने ग्लास दी तुम्हें
అత్త కూడా లేదురా బాయ్, ఇప్పుడు కొట్లాడుతున్నాం కూడా సంతోషం. దారా అయిపోయినావు గొడవ మన తలక మీదకి వచ్చింది. మీరు సంతోషం అని పాట పాడుతారు, మీరు సంతోషంగా ఉన్నారా? నేనా ఇట్లుంటే మా పిల్లలు తెలుసా? అరే జరుగుతాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అరే అక్కడ ఎవరో ప్రియమైన దేవుని బిడ్డలారా అంటారు, వారిని అడుగుదాం ఎవరైనా సంతోషంగా ఉన్నారా? బ్రదర్ మీరు ప్రియమైన దేవుని బిడ్డ అని అంటారు, మీకు మీరు సంతోషంగా ఉన్నారా? నేను సంతోషం, నేను సంతోషంగా. అందరు వచ్చి అప్పులతో బాధపడుతున్నారు, వచ్చి వడ్డీలు కట్టలేక బాధపడి నాకు చెప్తారు ప్రార్థన చేయాలి. ఇంకా కొంతమంది పిల్లలేక బాధపడుతారు, ఇంకో వచ్చి పిల్లలు కావాలని ప్రార్థన చేపించుకుంటారు. నేనేం సంతోషంగా? అరే ఇక్కడ సంతోషం కాదు, మనం ఇక్కడ కూర్చుందాం రా, ఎవరైనా విశ్వాసులు సంతోషంగా ఉంటారేమో చూద్దాం. సాక్షాల సమయం మీ అందరికీ నా వందనాలు. నేను గత 2 రోజుల క్రితం నుండి నాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు, నేను టీవీ రిమోట్ కూడా తీసుకోలేనప్పుడు నేను దేవునికి భారంతో ప్రార్థన చేశాను. అప్పుడు దేవుడు నాకు సాయం చేసి ఇద్దరు వ్యక్తులతో ఇంట్లో చూడాలి దినేశాలు, టీవీ ముందటనే కూర్చుంటది, ఇక్కడికి వచ్చి పెద్ద భక్తురాలుగా నటిస్తారు. వీళ్ళు కూడా వీళ్ళ అత్త గొడవల గొడవ ఈడ కూడా ఉంది రవి. అమ్మా ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నారు? నా కొడుకు
కాలేజ్ పోయేటప్పుడు యాక్సిడెంట్ అయ్యి ఐసీయూ లో అడ్మిట్ అయ్యిండు. పావతరు ప్రజ్వలితని కొడుకుని ఎరువకు ప్రజ్వలిత. ఇక్కడ వీళ్ళ కొడుకులు చనిపోయినా కూడా వీళ్ళు ఒకవేళ వాళ్ళ కొడుకులు చనిపోతే వాళ్ళు బాధగా ఉంటారు. మనం వేరే వాళ్ళని అడిగారు అక్కడ సంతోషం అనే ఒక పాట పాడుతూ వాళ్ళని అడుగుతా. ఇక్కడ మీరు సంతోషం అని పాట పాడుతారు, మీరు సంతోషంగా ఉండడానికి కారణం ఏంటిదమ్మా? మేము ఎందుకు సంతోషంగా ఉన్నామంటే మా పాస్టర్స్ మాకు బోధించిన బోధన వల్ల మేము అందరం సంతోషంగా సమాధానంగా ఉన్నాము. ఆ పాస్టర్ ఎవరు మాకు కూడా చూపిస్తారమ్మా. దేవిరాజయ్య గారు అయ్యా, మీ భక్తులు మీ విశ్వాసులందరూ మీరు సంతోషంగా ఉన్నారని చెప్తారు. మా బాస్ కి ఇలా జబ్బు వచ్చి పడిపోయిండు, అయితే డాక్టర్ ఆయనకు ఒక సంతోషం అని చెప్తేస్తే ఆయన బాగుపడతాడంట. మీరు సంతోషంగా ఉండడం ఎలా, మా బాస్ ఎలా క్యూర్ కావాలో మీరు చెప్తారు అయ్యా. బాగలేదయ్యా, అయితే డాక్టర్ చెప్పిండు సంతోషం అనే షర్ట్ ఆయనకేస్తే ఆయన బాగుపడతారని. మీ విశ్వాసులు మీరు సంతోషంగా ఉన్నారని చెప్పారు, మీరు ఎలా సంతోషంగా ఉండాలన్నమాట డాక్టర్? సంతోషంగా ఉండాలంటే పాపం పాపం చేయకుండా పాపంలో నుండి విడుదల పొందితే యేసుని అంగీకరించినప్పుడు హృదయంలో గొప్ప సంతోషం. మా బాస్ కి చెప్తాను, మా బాస్ మీ బాస్ ని గుడికి రమ్మని చెప్పి అది మర్యాద. గుడికి వస్తే మీ బాస్ కొరకు మా సంఘస్థులందరూ ప్రార్థన చేస్తాడు, అప్పుడు ఆయన బాగవుతాడు సంతోషపడతాడు. పట్టుకో గుండు బాసుని పట్టుకోండి. ఇప్పుడు గమనించండి, ఈ చచ్చిపోయిన గుండు బాసుని దైవజనం దగ్గర తీసుకొస్తున్నారండి. పట్టుపోయి మా బాస్ అయ్యా మీరు ప్రేర్ చేయండి. కోలుకోవట్లేదా? సరే, మీరెవరు ఆయన తీసుకొచ్చారు? ఆయనకి అసిస్టెంట్ మేమిద్దరం. మీరిద్దరు అసిస్టెంట్? అసిస్టెంట్. సరే, మరి ప్రార్థన చేస్తాను. మీ గురువు గారు మీ డాక్టర్ గారిని యేసుప్రభు నమ్ముకోమని చెప్పు. సరే అయ్యా. చక్కని ఆ ప్రోగ్రామ్ అండి ఇది. ఇద్దరు యవనస్తులు